ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచీన వారసత్వానికి సంబంధించిన తోలుబొమ్మలాట అనే కళారూపం ఉంది. BC నాటి శాతవాహన రాజవంశం పాలనలో ఈ కళారూపం ఉద్భవించింది. ఈ తోలుబొమ్మలు ఆంధ్రప్రదేశ్ యొక్క కళ మరియు చేతి పనుల యొక్క సారాంశం, రాష్ట్ర గొప్ప జానపద మరియు సాంస్కృతిక వ్యక్తీకరణలతో నిండి ఉన్నాయి. నీడ తోలుబొమ్మ ఈ మనోహరమైన రూపం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని ప్రభావం సరిహద్దులు దాటి కూడా వ్యాపించి ప్రఖ్యాత ఇండోనేషియా కళారూపమైన వాయాంకు స్ఫూర్తినిస్తుంది. ప్రతి తోలుబొమ్మలాట తోలుబొమ్మ స్థానికంగా తయారు చేయబడిన సహజ రంగులతో వారి పాత్రల స్వభావాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తగా ఎంపిక చేయబడుతుంది. తోలుబొమ్మల ప్రదర్శనలు సాంప్రదాయక కథాకథనాలను మించినవి. అవి జనాదరణ పొందిన సంస్కృతి వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి, ప్రేక్షకులకు ఒక అందమైన అనుభవాన్ని అందిస్తాయి. విలక్షణమైన లక్షణాలు ఆంధ్ర తోలుబొమ్మలను వర్ణిస్తాయి. వాటి విశాలమైన వృత్తాకార కళ్ళు మరియు పాత్రలకు జీవం పోసే ప్రొఫైళ్లు ఉంటాయి. అనంతపూర్ జిల్లాలోని 16వ శతాబ్దపు అద్భుతమైన లేపాక్షి దేవాలయం ఈ బొమ్మలకు ప్రేరణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వారసత్వం నుండి అమూల్యమైన సంపద అయిన తోలుబొమ్మలాట కళను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Follow Voice of Andhra for latest updates.